అంటే ఎక్కువ అంటే ఈ కొన్ని రక్తం వచ్చే వీడియో గేమ్స్ ఆడతారు కదా పిల్లలు అలాంటి వాళ్ళకి నచ్చిద్దేమో అంతే కొంచెం సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళకి నచ్చిద్దేమో కానీ మంచి మనుషులకు ఎవరికి విక్రమ నచ్చదు నచ్చిందంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో అర్థం చేసుకోవాలి అంతే పొలిటికల్గా పోలేక అని కాదండి ప్రతి యాక్టర్ కూడా వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొఫెషన్ అనేది యాక్టింగ్ సోషల్ వర్క్ అనేది పాలిటిక్స్ సో అది వాళ్ళ ఇష్టము అది చాలా స్టార్ కాస్ట్ ఉంది కదా పాయత్ రాజుల్ గాని సూర్య గారు గాని అట్ ది సేమ్ టైం విక్రమ్ గారు గాని అదే అంటున్నానండి ఇంత మంచి స్టార్స్ వాళ్ళందరికీ యాక్టింగ్ బాగొచ్చు కానీ వాళ్ళందరిలోంచి ఎలాంటి యాక్టింగ్ తీసుకోవాలో తెలిసిన డైరెక్టర్ ఉండాలి కదా ఆ బచ్చగాడైపోయింది ఆ డైరెక్టర్ బచ్చగాడైనాడు మ్యూజిక్ అసలు ఆ మ్యూజిక్ పబ్ ఏదైనా పబ్లో మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టిరు కానీ సినిమాకి మ్యూజిక్ ఉన్నట్టయితే ఎక్కడ అనిపించలే సినిమా ఎటో పోతుంది మ్యూజిక్ ఎటో పోతుంది కళ్ళు మూసుకొని చూస్తే మనం పబ్బులో ఉన్నట్టు అనిపిస్తుంది అంతే బాలేదు మాస్టర్లో విజయ్ సేతుపతి నాకు చాలా విపరీతంగా నచ్చింది మాస్టర్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ పోర్ట్రేల్ కానీ ఇందులో అస్సలు ఎక్కలేదు ఇరిటేటింగ్గా అనిపించింది సినిమా చాలా ఇరిటేటింగ్గా దరిద్రంగా చండాలంగా ఇంకెన్ని మాటలు ఉంటాను సారీ ఇద్దరు అడుగుతా నాకు అర్థం కాలేదు ఇంకా ఈ సినిమా కూడా హిట్ చేస్తే ఇంకా దానికో పార్ట్ వస్తుంది కదా సినిమా బాగాలేదు కాబట్టి అసలు ఎవరిని సరిగ్గా వాడుకోలేదు అంతే చాలా దరిద్రంగా తీశారు సినిమాని అంటే ఒక సినిమాని ఇంత దరిద్రంగా తీయచ్చు అని ఇది ఒకటి అంటే ఒక బీస్ట్ తర్వాత ఇది రెండు అన్నదమ్ములు ట్విన్స్ అనుకోవచ్చు బీస్ట్ అండ్ విక్రమ్ కవల కవల పిల్లలు డైరెక్టర్ ఫాల్ట్ అవును ఇంకా లాస్ట్ వరకు భరించి కూర్చున్న వాళ్ళకి సూర్య కనిపిస్తాడు ఎండ్ టైటిల్స్ అప్పుడు 3 గంటల సినిమా అనుకుంటా 2 గంటల 55 నిమిషాలకి సూర్య వస్తాడు పబ్ మ్యూజిక్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అట్లా ఈ సినిమా చూపించి దీన్ని మ్యూజిక్ ఇచ్చినట్టయితే లేదు ఏదో ఒక మ్యూజిక్ తెచ్చి లూప్ పెట్టేసిండు అంతే లేదు ఒక ప్రాపర్ సినిమా అయితే అస్సలు కాదు ఇది దరిద్రంగా అనిపించింది